మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి విశ్లేషించుకునే దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ మనకు వచ్చున్నాం. మనం నిన్నటి ఎన్నికల ఫలితాలను చూస్తే ఒక్క మాటలో చెప్పాలి అంటే భారతదేశంలోనే రాజకీయాల్లో ఎవరైనా ఒక హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఒకసారి గమనించండి, దేశంలో ఎక్కడ చూసుకున్నా సరే ప్రాధాన్యత కలిగినటువంటి ఎన్నికలు జరిగిన ఏ సందర్భంలోనైనా, ఇవి నిజంగా ఆంధ్రప్రదేశ్లో మాట్లాడితే ప్రభుత్వం వచ్చి సుమారుగా 2 సంవత్సరాలు కావస్తుంది, మరి 2 సంవత్సరాల పరిపాలనకి ఒక రిఫరెండంగా భావించేటటువంటి ఎన్నికలు, మరి అంతేకాకుండా ఈ 2 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పనిని చాలా చిత్తశుద్ధితో చాలా నిజాయితీగా ఎంతో పారదర్శకమైనటువంటి పరిపాలనను అందిస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. అయినా సరే ప్రతిపక్షాలు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బృందం మొత్తం ఎన్ని రకాలుగా అవాంతరాలు సృష్టించిందో కూడా మనం చూసాం. ముందుగా ప్రాంతీయ అసమానతలను రెచ్చగొట్టారు, కులాలను రెచ్చగొట్టారు, మతాలను రెచ్చగొట్టారు, దేవుళ్ళను సైతం రాజకీయాల్లోకి తీసుకొని వచ్చారు. ఇన్ని పరిణామాల నేపథ్యంలో మొన్న పంచాయతీ ఎన్నికలు కావచ్చు, నిన్న మున్సిపాలిటీ అర్బన్ బాడీస్ కావచ్చు ఎన్నికలు జరిగాయి. మరి ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి ఎన్నికలకి ప్రతిపక్షం నుంచి మనం చూసుకుంటే వాళ్ళ జాతీయ అధ్యక్షుల నుంచి గ్రామ స్థాయి అధ్యక్షుల వరకు అందరూ కూడా ప్రచారాల్లో మునిగి తేలిపోయారు. అలాగే వాళ్ళ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ కూడా చాలా విరివిగా ప్రచారం చేశారు. మీరు ఒకసారి గమనించండి మన పార్టీ గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి అని ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం. ఎందుకని హీరో అంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అంటున్నాం మనం? ఎక్కడైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చారా? ఎక్కడైనా సరే కాలు బయటకు పెట్టారా? ఏ రోజైనా సరే పరిపాలన నుంచి పక్కకు జరిగారా? ఆయన చాలా బలంగా నమ్మారా? మన పరిపాలనను చూసి ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేయాలా? మన పరిపాలనా తీరును చూసి ఈరోజు ప్రజలు న్యాయ నిర్ణేతలుగా నిలబడాలా అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఆయన కనీసం ప్రచారం కాదు కదా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వనటువంటి ఎన్నికలు ఎక్కడైనా దేశంలో ఇలా జరిగిందా? ఏ సందర్భంలోనైనా సరే చరిత్రలోనే ఎప్పుడైనా ఇలా జరిగిందా? లేదే. మరి ఈరోజు ఎన్నికల రిజల్ట్స్ చూస్తే స్వీప్ స్వీప్ ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు ఎక్కడ చూసుకోండి ఏ పార్టీ గెలిచిందంటే ఒకటే పార్టీ. ఈ రాష్ట్రంలో గెలవగలిగేటటువంటి పార్టీ ఒకటే, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఈ భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక హీరోగా నేనైతే అభివర్ణించదలుచుకున్నాను. ఇంత గొప్పగా ఎలక్షనీరింగ్ చేయగలిగేటటువంటి వ్యక్తులు నాకు తెలిసి ఎవరు లేరు. అసలు అడుగు బయట పెట్టకుండా ఒక మాట మాట్లాడకుండా, మరి అలాగే చూస్తే ఈ ఎన్నికలు అనేకమైనటువంటి అంశాలకి రిఫరెండంగా భావించవచ్చు. ఎందుచేతంటే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మనకు 151 సీట్లు వచ్చినప్పుడు ప్రజల మద్దతు బ్రహ్మాండంగా మనకు ఉంది అని అన్నప్పుడు ఇదే ప్రతిపక్ష నాయకులు, ఇదే చంద్రబాబు వాళ్ళ బృందం ఏ రకంగా హేళన చేశారో మనందరం చూసాం. గాలివాటంగా వచ్చాయని ఒకడు, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి వచ్చాయని మరొకడు, అంటే వాళ్ళకి డైజెస్ట్ అవ్వలా. ప్రజలు నమ్మారు చాలా బలంగా, ఈ చంద్రబాబు నాయుడు అంత మోసగాడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటల మీద ఆయన నిలబడ్డు, చంద్రబాబు చెప్పినటువంటి అన్ని హామీలు కూడా అబద్ధాలే, ఇలాంటి వాళ్ళ వల్ల రాష్ట్రానికి అరిష్టం అని ప్రజలు బలంగా నమ్మి, జగన్మోహన్ రెడ్డి గారు అయితే మంచి చేయగలరని నమ్మి 151 సీట్లు ఇచ్చారు.
మరి ఆ ప్రజా తీర్పుని ఆ బాధ్యతని ఎంత సక్రమంగా ముందుకు తీసుకెళ్లగలం అన్నటువంటిదే అసలైనటువంటి పరీక్ష. మరి నేటి ఎన్నికల ఫలితాలు చూస్తే, పంచాయతీ ఎన్నికలు కానీ అర్బన్ బాడీ ఎన్నికలు కానీ చూస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఎంత బాధ్యతగా ముందుకు తీసుకెళ్తున్నారు అన్నటువంటిది మనకు అర్థమవుతాం. నిజంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద విజయం సాధించిందని చెప్పాలి. అంత పెద్ద ఎత్తున ప్రజలు తీర్పిచ్చినప్పుడు ఆ ప్రజలకు ఎలా న్యాయం చేయాలా, ఆ ప్రజల్ని ఏ రకంగా అభివృద్ధిలోకి తీసుకొని వెళ్ళాలా అన్నటువంటిది చాలా విషయం పరీక్ష ఎవరికైనా. అయినా సరే ఒక్క ఓని విశ్వాసంతో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా సరే దానికి తోడు మనకి ఈ కరోనా ఒకటి మధ్యలో, అయినా సరే ఎక్కడ మనిషి తొనకలేదు వెనకలేదు, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఒక స్థిరమైనటువంటి దృఢమైనటువంటి లక్ష్యంతో ఆయన ముందుకు వెళ్ళడం వల్ల దీనిని ప్రజలు గుర్తించారని, దీనిని ప్రజలు హర్షించారని, అదే ఈరోజు మనకి ఎన్నికల ఫలితాల రూపంలో వచ్చిందని నేనైతే బలంగా నమ్ముతా ఉన్నాను. మరి అలాగే ఈ 2 నెలల పరిపాలన కూడా మనం ఒకసారి విశ్లేషించుకుంటే, ప్రతిపక్షాలు ఎప్పుడూ ఒక మాట మాట్లాడుతూ ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు సంక్షేమం గురించే చూస్తున్నారు, అభివృద్ధి గురించి మాట్లాడడం లేదు అని చెప్పి రకరకాల వ్యాఖ్యానాలు మనం వింటూ ఉంటాము. మీరందరూ కూడా ఇది రాసుకోవాలి బాగా, మీరందరూ కూడా ఈ విషయాల్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలా. ఎందుచేతంటే అసలు సంక్షేమం అంటే ఏమిటి, అసలు అభివృద్ధి అంటే ఏంటి, అభివృద్ధిని కొలవడానికి ఏమైనా పారామీటర్స్ ఉన్నాయా, అభివృద్ధిని కొలిచేటప్పుడు ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుంటామన్నటువంటి విషయాల్ని మనం ఒకసారి గమనిస్తే చాలా ప్రధానమైనటువంటిది. అభివృద్ధికి కొలమానం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని ఒక పారామీటర్ ఉంటుంది, యునైటెడ్ నేషన్స్ ఇది ప్రపంచవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పారామీటర్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఇందులో ఉండేది 3 పారామీటర్స్. 1 లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, అంటే వాడి జీవితకాలం, జీవితకాల పరిమితి ఎంత, ఇది ఆయా ప్రాంత వైద్యం ఆరోగ్య పరిస్థితులను బట్టి జీవితకాలం డిపెండ్ అవుతూ ఉంటుంది. మరి అలాగే ఇంకొకటి లిటరసీ, అంటే ఎడ్యుకేషన్, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యావకాశాలను బట్టి దాని గురించి మాట్లాడతాం. మరి అలాగే 3వది పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటాం, అంటే తలసరి ఆదాయం, వ్యక్తుల యొక్క తలసరి ఆదాయం. ఈ 3 అంశాలను బేరీజ్ వేసుకొని ఆ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేసి అభివృద్ధి జరిగిందా లేదా అన్నటువంటి అంశాలని బేరీజ్ వేసుకుంటాం. సరే ఇప్పుడు మన రాష్ట్రం తీసుకుందాం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాల కాలంలో చేసినటువంటి పనుల్ని మనం ఒకసారి పరిశీలిస్తే, విద్య ఎడ్యుకేషన్ గురించి మీరు ఒకసారి చూడండి, 1000 కోట్లు మనం ఖర్చు పెట్టాం. గతంలో ఏ ప్రభుత్వం అయినా ఏ సర్కార్ అయినా ప్రభుత్వ విద్య కోసం పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఇంత పెద్ద స్థాయిలో ఖర్చు పెట్టినటువంటి సందర్భాలు మనం ఎప్పుడన్నా చూసామా? అంగన్వాడీ విద్యను అంటే ప్రీ స్కూల్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్య వరకు, ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి, ప్రీ స్కూలింగ్ నుంచి, ఇది ఒక చరిత్ర, అంగన్వాడీలో మనం ప్రీ స్కూల్స్ని తెరిచాము. ఇప్పుడు మనం ఒకటేమిటి, ఎన్ని స్కీమ్స్ దానిలో పెట్టాం మనం, ఇవన్నీ చూడడానికి సంక్షేమంలా అనిపిస్తుంది ఎవరికైనా, కానీ ఇది నాణ్యమైనటువంటి విద్యను అందించడానికి, నాణ్యమైనటువంటి పౌరుల్ని తయారు చేయటానికి, ఒక మంచి ఫ్యూచర్ జనరేషన్ తయారు చేయటానికి ఈ రిఫార్మ్స్ అన్నీ కూడా ఉపయోగపడతాయి. మనం వాటన్నిటినీ కూడా సంక్షేమం అనే దానికంటే కూడా సంస్కరణలు అన్న, అమ్మఒడి కావచ్చు, జగన్ అన్న విద్యా దీవెన కావచ్చు, జగన్ అన్న వసతి దీవెన కావచ్చు, నాడు నేడు స్కూలింగ్ కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, ఎన్సీఆర్టీ సిలబస్ కావచ్చు, మిడ్ డే మీల్స్ కావచ్చు,
జగనన్న విద్యా కానుక కావచ్చు, ప్రీ స్కూల్స్ అంగన్వాడీస్ కావచ్చు, ఇలా చిరాల్లో బ్రహ్మాండమైనటువంటి సంస్కరణలు. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారయ్యేటటువంటి పౌరులు దేశంలోనే అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఒక రంగం అది. మరి అలాగే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అన్నమాట, అంటే వైద్యం అండ్ ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాం. ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉండేవాళ్ళం గతంలో. ఎవరైనా సరే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళి వైద్యం చేయించుకోవడానికి ముందుకు వచ్చేటటువంటి పరిస్థితులు ఉండేవా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కోవిడ్ సమయంలో వచ్చినటువంటి ఛాలెంజెస్, కోవిడ్ ఛాలెంజెస్ని సైతం అభివృద్ధి చెందిన దేశాల కంటే మెరుగ్గా, ఇది అత్యంత ముఖ్యమైనటువంటి పాయింట్, అభివృద్ధి చెందిన దేశాల కంటే మెరుగ్గా దేశంలో. మరి ఇతర రాష్ట్రాల గురించి మనం కంపేర్ చేసుకోవడం లేదు, మనం అభివృద్ధి చెందిన దేశాల కంటే మెరుగ్గా మనం వైద్యం ఆరోగ్యాన్ని మనం మెరుగుపరుచుకోగలిగామని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ నేను గుర్తు చేస్తూ ఉన్నాను. పిహెచ్సిస్ నాడు నేడు కింద టేకప్ చేశాం, సిహెచ్సిస్ని టేకప్ చేశాం, ఏరియా హాస్పిటల్స్ నాడు నేడు కింద టేకప్ చేశాం. అత్యంత ప్రధానమైనటువంటిది, ఎవ్రీ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ ఒక మెడికల్ కాలేజ్, ప్రభుత్వ మెడికల్ కాలేజీని పెట్టుకోగలుగుతున్నాం ఈరోజు మనం. ఎప్పుడైనా విన్నామా ఇది? మనం ఆరోగ్యశ్రీ కోసం బ్రహ్మాండంగా ఫ్రేమ్వర్క్ను మార్చుకోగలిగాం మనం. ఈరోజు సుమారుగా 2400 ప్రొసీజర్లు ఆరోగ్యశ్రీ కింద పెట్టుకొని చేసుకోగలుగుతా ఉన్నాం. ఎంత అన్రెస్ట్ ఉండేది గతంలో ఆరోగ్యశ్రీ హాస్పిటల్ ఫోర్, ఇప్పుడుందా ఎక్కడైనా? లేదే. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలను ఎంత బ్రహ్మాండంగా మెరుగుపరుచుకోగలిగామా? పేషెంట్ టు డాక్టర్ రేషియో తీసుకోండి, పేషెంట్ టు నర్సెస్ రేషియో తీసుకోండి. అంటే ఎంతమంది పాపులేషన్కి ఎంతమంది డాక్టర్లు ఉండాలి, ఎంత పాపులేషన్కి ఎంతమంది నర్సులు ఉండాలి అన్నటువంటి రేషియోస్ తీసుకుంటే దేశంలోనే మనం మొదటి స్థానంలో ఉంటామని మీ అందరికీ తెలియజేస్తాం. మరి అక్కడ తాగలేదు మనం. ప్రతి గ్రామంలో కూడా ఈరోజు ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ అని ఎస్టాబ్లిష్ చేసుకొని గ్రామ స్థాయిలో కూడా ఈ వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసుకోగలుగుతున్నామని, ఇది దేశానికి ఒక దిక్సూచి లాంటి కార్యక్రమం అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా ప్రజలు చాలా బలంగా గుర్తించారు కాబట్టే ఈరోజు మనకి ఇంత పెద్ద ఎత్తున తీర్పు ఇవ్వడం జరిగిందని మనం గమనించాలి. మరి అలాగే తలసరాదాయం గురించి మాట్లాడితే, ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడితే, ముఖ్యంగా గ్రామీణ ఎకానమీ, రూరల్ ఎకానమీకి సంబంధించి, గ్రామీణ వాణిజ్యానికి సంబంధించి ఈరోజు విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలను మనం అందుబాటులోకి తీసుకొచ్చు. విలేజ్ సెక్రటేరియట్ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ, విన్నామా ఎప్పుడైనా మనం? మరి అలాగే సచివాలయాలకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రతి గ్రామంలో 1 కోటి రూపాయలు పెట్టి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసుకోగలుగుతా ఉన్నాం. విలేజ్ సెక్రటేరియట్ కావచ్చు, ఆర్బీకేస్ కావచ్చు, విలేజ్ హెల్త్ క్లినిక్స్ కావచ్చు, మిల్క్ కలెక్షన్ సెంటర్స్ కావచ్చు. ఇది వాస్తవానికి అభివృద్ధి చెందిన దేశాలతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోటీ పడుతున్నట్లుగా నాకైతే అనిపిస్తూ ఉంటాయి. రూరల్ ఎకానమీకి సంబంధించి, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఇంత విప్లవాత్మకమైనటువంటి మార్పులు గతంలో లేవు. ఈరోజు ప్రజల్లో ఇంత మార్పు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఇదొకటి, సెక్రటేరియట్ వ్యవస్థ. మరి అలాగే వ్యవసాయ రంగం గురించి మాట్లాడాలి. గత ప్రభుత్వాలు వ్యవసాయాన్ని ఏ రకంగా నిర్లక్ష్యం చేశాయి, వ్యవసాయం చేయటమే నేరం అన్నట్టు, వ్యవసాయం చేయడం దండగా అన్నట్టు ప్రవర్తించినటువంటి ప్రభుత్వాల తీరుకు భిన్నంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రైతుకి కూడా లాభం చేకూర్చేదానికోసం, విత్తనం నాటిన సమయం నుంచి పంట చేతికి వచ్చే సమయం వరకు అన్ని దశల్లో కూడా మీరు ఒకసారి గమనించండి, వైఎస్ఆర్ రైతు భరోసా కావచ్చు, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కావచ్చు, కస్టమ్ హైరింగ్ సెంటర్స్ కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఇన్
రూరల్ ఏరియాస్ అంటే గ్రామ స్థాయిలో ఉండే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్. మరి అలాగే సబ్సిడీ పైన విత్తనాలు కావచ్చు, సబ్సిడీ పైన ఎరువులు కావచ్చు, ఇన్సెక్టిసైడ్ పెస్టిసైడ్ ఎనీథింగ్. మరి అత్యంత ప్రధానమైనటువంటిది రూరల్ ఎకానమీకి రేపు పొద్దున్న అతి త్వరలో మనం నెలకొల్పబోయేటటువంటి జనతా బజార్ సెట్ సెక్రటేరియట్లే. ఇవి రూరల్ ఎకానమీని నిజంగా పూర్తిగా మార్చివేస్తాయని మీ అందరికీ నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఎన్ని అంశాలు కూడా ప్రజలు విపరీతమైనటువంటి చర్చ జరిగింది, ప్రజల్లో వీటిపైన అవగాహన పెరిగింది. వీటన్నిటి ఫలితమే ఈరోజు ఈ పంచాయతీ ఎన్నికల్లో వచ్చినటువంటి 85% రిజల్ట్స్ కావచ్చు. మున్సిపాలిటీ అర్బన్ బాడీస్ అంటే 97% రిజల్ట్స్ కావచ్చని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఇదేదో చంద్రబాబు నాయుడు కల్లబొల్లు మాటలు మాట్లాడడానికి ఇప్పుడు అవకాశం లేదు. పంచాయతీ ఎన్నికలప్పుడు మనం చెప్పాం, మనం మాకు పెద్ద ఎత్తున సీట్లు వచ్చాయి, గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సర్పంచులు అయ్యారు, ఇదిగో మాకు ఇన్ని సర్పంచులు వచ్చారు, ఇంత పర్సంటేజ్ ఓటింగ్ వచ్చిందని మనం చెప్తే చంద్రబాబు ఇలాగే ప్రెస్ మీట్లు పెట్టి అబ్బే అబ్బే మాకు కూడా వచ్చాయి, 40% వచ్చాయి, 37% వచ్చాయి, 44% వచ్చాయి, రోజుకు ఒక ఫిగర్ చెప్పేవాడు ఆయన. ఈరోజు చెప్పమనండి, ఈరోజు ప్రెస్ మీట్కి ఎందుకు రాడు ఆయన? వచ్చాడా ఆయన? నిన్నట్టు చెప్పాడనా? ప్రెస్ మీట్ కనిపించాడా? ఆయన ఆయన కొడుకు వెళ్ళి హైదరాబాద్లో ఉన్నారు, ఎలక్షన్ ప్రచారం అయిపోయింది, 2 రోజులు ఎండ తగిలింది కదా, హైదరాబాద్ వెళ్ళి చక్కగా సేద తీరుతారు, మళ్ళీ వస్తారు రేపు ఎల్లుండో, మళ్ళీ చుట్టం చూపుకు రావాలి కదా. ఆంధ్రప్రదేశ్ టూరిస్టులు అయిపోయినారు. మాట్లాడలేదు. మరి ఏ మొహం పెట్టుకొని ఈరోజు మాట్లాడతాడు? మరి అలాగే ఎన్నికలు మరో అత్యంత ప్రధానమైనటువంటి అంశాన్ని కూడా ఒక రిఫరెండమ్, అదే డీసెంట్రలైజేషన్ ఆఫ్ క్యాపిటల్. రాజధాని కార్యకలాపాలను వికేంద్రీకరించాలన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు 95% ప్రజలు అంగీకరించారని ఎన్నికలు రుజువు చేశాయని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. విశాఖపట్నం కార్పొరేషన్ పెద్ద ఎత్తున మనం గెలిచాం, గుంటూరు కార్పొరేషన్ పెద్ద ఎత్తున గెలిచాం, విజయవాడ కార్పొరేషన్ పెద్ద ఎత్తున గెలిచాం. ఆ గుంటూరు విజయవాడ వెళ్ళి చంద్రబాబు ఎలా రెచ్చగొట్టాడు కూడా మనం చూస్తాం. మీకు సిగ్గుందా? మీకు రోషం లేదా? మీకు పౌరుషం లేదా? మీరు హైదరాబాద్ బెంగళూరు వెళ్ళి పాచి పనులు చేసుకోవడానికి వెళ్ళిపోతారు? అమరావతి మీకు వద్దా? ఇవన్నీ మనం చూస్తాం టీవీలో. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడడం మనం ఎప్పుడన్నా విన్నామా? అవసాన దశలోనే ఎవరైనా ఈ రకమైన మాటలు మాట్లాడగలరని, ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అవసాన దశలోనే ఈ రకమైనటువంటి మాటల్ని ఎవరైనా మాట్లాడగలరని నేను నమ్ముతా ఉన్నాను. అంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో అవసాన దశలో ఉన్నారని. అయిపోయింది, టైం అయిపోయింది. ఆయన పీరియడ్ మరి పూర్తిగా అయిపోయింది, కాలం చెల్లిపోయింది. ఆయన మరి రాజకీయాలు చేసే పరిస్థితులు లేరు. ఆయన కొడుకు అయితే పూర్తిగా రాజకీయాలకే పనికిరాడు. మరి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అనేది పూర్తిగా కనుమరుగైపోయినట్టే మనం లెక్క వేసుకోవచ్చు. మనం ఎందుచేతంటే మీరు ఒకసారి గమనించండి, మన ఎన్నికల్లో లోకేష్ వెళ్ళి విపరీతంగా ప్రచారం చేశాడు, అన్ని దగ్గరలో ఓడిపోయారు. లోకేష్ వెళ్ళి ప్రచారం చేసిన ప్రతి స్థానంలో కూడా ఓడిపోయారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ప్రచారం చేసిన ప్రతి స్థానంలో కూడా ఓడిపోయారు. అంటే వీళ్ళ మాటలకి వీళ్ళ మొహానికి ఎలాంటి విలువ లేదన్నది తేలిపోయింది. ఒకవేళ రేపు పొద్దున్న ఎన్నికలు మళ్ళీ వచ్చి జనరల్ ఎన్నికల్లో ఏదైనా ఓటింగ్ శాతం కానీ వాళ్ళకి పెరిగితే, ప్రతిపక్షంకి ఏదో 1.5% పెరిగితే, అదే వీళ్ళ నాయకత్వం వల్ల పెరిగే ఓట్లు కాదు అవి. ఇంకా ఏమైనా అప్పటికేమైనా ప్రభుత్వ వ్యతిరేకత వీళ్ళ ప్రచారాల వల్ల, వీళ్ళ మాటల వల్ల కాదన్న విషయం కూడా మనందరం గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్థిరమైన లక్ష్యంతో పనిచేస్తున్నారు, కావున మరి ఏ దశలోనూ ప్రజల సంక్షేమం కానీ రాష్ట్ర అభివృద్ధిని కానీ నిర్లక్ష్యం చేసే పరిస్థితి లేదు. కావున మరొక 3.5 సంవత్సరాలు
ఆ తర్వాత వచ్చే ఎన్నికలు, ఆ తర్వాత వచ్చే ఎన్నికలు ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగుతారని, ఈ రకమైనటువంటి పార్టీలు ఇలాంటి ముఖ్యమంత్రి కింద పనిచేయటం మేమందరం కూడా ఒక గౌరవంగా గర్వంగా భావిస్తా ఉన్నామని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. ఏడి మన గోడ ఏమన్నాడు ఎనీ ఫీడ్బ్యాక్ సార్? ఎనీ క్వశ్చన్స్? రైట్, థ్యాంక్ యూ. ప్రామిస్. చాలా విషయాలు కరెక్ట్.